केंद्र ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచుతున్న పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రాన్ని అందజేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా బస్ స్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్ దారా ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వర్నెల రమణారెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఒకవైపు కరోనా వైరస్తో అల్లాడుతుంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రజలపై పెట్రోల్ ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరిచిందన్నారు. ఇప్పటికైనా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కుస రవీందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వర్నెల రమణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, ఎంపీటీసీలు ఉయ్యల శ్రీనివాస్, బాలగోని శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు మహేశ్వర్ రెడ్డి, సానా సత్యం, గంగిపల్లి లచ్చయ్య, సతీష్ రాము, యూత్ కాంగ్రెస్ నాయకులు కౌడగని వెంకటేష్, ప్రశాంత్ వినోద్ రెడ్డి, మధు యాదవ్, బాలగోని ప్రశాంత్, నక్కా శ్రీకాంత్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా ఈరోజు బోన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ నాయకులు అలాగే యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యూఐ నాయకులు, బోన్పల్లి మండల ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈరోజు మూతబడ్డాయి. ఉపాధి లేక యువకులు, మహిళలు అందరూ ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ 15-20 రోజులలో కనీసం 8 నుంచి 12 రూపాయల దాకా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం జరిగింది. ఇది అందరి ప్రజలమైనా సామాన్యులైనా మధ్యతరగతి ప్రజలమైనా అందరమైనా భారం పడ్డది. కావున ఈ సందర్భంగా బోన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. తక్షణమే పెట్రోల్ డీజిల్ ధరలు దించి అందరి ప్రజలను ఆదుకోవాలని ఈ సందర్భంగా బోన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం 6 మాసాల క్రితం మహమ్మారైనటువంటి కరోనా వల్ల ప్రపంచ మార్కెట్లో బ్యారల్ క్రూడ్ ఆయిల్ ధర గణనీయంగా తగ్గిన మన భారతదేశానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వము మరి రాష్ట్ర ప్రభుత్వము విపరీతమైనటువంటి ఛార్జీలను ప్రజలపై మోపుతున్నారు. అసలు క్రూడ్ ఆయిల్ తగ్గిన నిష్పత్తి ప్రకారంగా ఇవాళ మనకు ఒక పెట్రోల్ ఒక లీటర్కు 30-35 రూపాయలు ఉండవలసింది, అలాగే డీజిల్ 20-25 రూపాయలు ఉండవలసింది. అలాంటిది ఇంకా తగ్గుతుందనేటువంటి ఆశలున్న సందర్భంగా ప్రభుత్వాలు పెంచడం ఈ సామాన్య ప్రజల పైన చాలా భారం పడుతుంది. ఐ థింక్ అందులో లీటర్ పెట్రోల్ ఖర్చు పెడితే దాని మీద ఒక 30-40 రూపాయలు పన్నుల రూపకంగా చెల్లిస్తుంది. అయితే అలాంటిది నువ్వు సబ్సిడీలేమో కానీ ఇలాంటి మోసాలను మాని న్యాయమైనటువంటి రేటు ప్రకారంగా ప్రపంచ మార్కెట్లో డీజిల్ పెట్రోల్ ఏ విధంగానైతే హెచ్చు తగ్గులున్నాయో దాని ప్రకారంగానే సెట్ చేసి ఈ ప్రజలను ఈ భారం నుంచి రక్షించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.